తెలుగు భాషను సంస్కృతిని సీఎం జగన్ నాశనం చేస్తున్నారని టీడీపీ నేత గోరెంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర స్థాయిలో విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ తెలుగు వర్సిటీ భూములను ఇళ్ల స్థలాల కోసం లాక్కుంటున్నారని మండిపడ్డారు. గతంలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఇచ్చిన పట్టాలను రద్దు చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న పాలసీలపై సిట్ వేస్తారా అని గోరెంట్ల ప్రశ్నించారు. రాజమండ్రిలో నిర్మాణం పూర్తయిన 4200 ఇళ్లను పేదలకు పంపిణీ చేయడం లేదని విమర్శించారు. రాజమండ్రిలో వైసీపీ నేతలు ఇసుకను దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. 9 నెలల్లో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మంత్రి బుగ్గన మైనింగ్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని గోరెంట్ల ప్రశ్నించారు. కలెక్టర్ సబ్ కలెక్టర్ బంగ్లాల్లో ఉన్న ఖాళీ స్థలాల్లో పేదలకు ఇళ్లు కడతారా అని నిలదీశారు. వైసీపీ నేతలు భూములు కబ్జా చేసి ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. 43,000 కోట్ల రూపాయలు దోచిన జగన్ అవినీతిరహిత పాలన అందిస్తారా అంటూ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు చేశారు. వెరైటీస్ ఐరన్ ఓర్ సారీ ఐరన్ ఓర్ పాడ్ లైమ్ స్టోన్ మీ మైన్స్ అంటే చెప్పను ముఖ్యంగా రాజేంద్ర రెడ్డి గారు డోన్లో నీటి వనరులు కూడా అడ్డగ్గులు కట్టి మైనింగ్ చేశారు. వీళ్ళు దాని మీద ఎందుకు చర్యలు లేవు? 100 క్యూబిక్ మీటర్లకు పర్మిషన్ తీసుకుంటే 10 లక్షల క్యూబిక్ మీటర్లు బయటకు అమ్మితే దాని మీద ఎందుకు పెనాల్టీ లేకం లేదు? మీరు 1000 ఏడుగురు పెంచుతున్నారు రామందులు ఒక గారి మీద కొట్టుకుపోతాయి. లేవు ఈ ప్రభుత్వం కూడా అంతే మందబలంతో విర్రబిగితే పతనం తప్పదని నేను తెలియజేస్తాను.